జాబ్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే గ్యాదర్కి కానీ పనిచేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ చెప్పారు. అవన్నీ కూడా స్పెషల్ సేల్స్ గారి కమిషనర్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చెప్పి చెప్పాము, వాళ్ళకి కూడా చెప్పాము. ఒకసారి వాళ్ళు కూర్చొని వాళ్ళు పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, పరిష్కరించాలి, దాంతోపాటు పంట ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, దానికి అన్ని కూడా వ్యాసము తయారు చేయమని చెప్పాం, గైడ్లైన్స్ తయారు చేయమని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామని విషయాన్ని చెప్పాం. బయన్ లాజ్ ఏదంటే ఈ ప్రభుత్వం పక్షపాతి, ఏది ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం, ఈ ఉద్యోగులు వేరు, ప్రభుత్వం పనిచేస్తున్న వాళ్ళు వేరు, ప్రభుత్వం వేరు అనేది మాకు ఎప్పుడు కూడా లేదు. అందరం కూడా భాగస్వామి, ఈ అందరం కూడా ఈ రాష్ట్రంలో 5 కోట్ల పేదలకినో అటు వాళ్ళు కానీ ఇటు మేము కానీ అందరం కూడా బాధ్యత వహించి చేయాలనేదే మా ప్రభుత్వం తాలూకా విధానం. ఆ లైన్లోనే మా ఆలోచిస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద పక్షాపించడం కానీ ఏ ఒక్కరి మీద ఇగోచిపోవడానికి కానీ ఏ ఒక్కరి సమస్య పరిష్కారం చేయకూడదు అని లేదు. అయితే సమయం సందర్భాలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేము ఏదో ఉండిపోద్దో ఉంటుంది పొగడు కాదు కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలకు కష్టపడినాం కాబట్టి అందరూ అందరం భాగస్వామ్యం కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది. ఏదైనప్పటికీ ఒక సంతృప్త ఒక సంతృప్త దాని విధానం ద్వారా అందరం కూడా ఒక దాని మీదకి వచ్చి ఇవాళ సమ్మె నిర్మించేస్తామని వాళ్ళందరూ చెప్పి ఈ కార్యక్రమం చేసినందుకు ఒకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ప్రభుత్వంతో కూడా ఏం చేస్తానంటే చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో చెప్పింది. ఇంకేది సమస్య ఉన్నా సార్, ఏది ఉన్నా అధికారుల దృష్టి తీసుకొచ్చి సంబంధ మంత్రి దృష్టి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తామన్న విషయాన్ని తెలియజేస్తాం. మరి ఏమన్నా సమయం ఉపయోగించుకుంటున్నా పేరు చెప్తారు అలాంటి క్వశ్చన్లు అభ్యర్థి మారకూడదు. మాట్లాడుకున్నాం కదా.